తన పాటలతో తన గజల్స్తో ఎంతో మంది యువతులు కొరకారులు కూడా ఉర్రూపితులను చూస్తూ ఉంటారు ఆయన గేజల్ వినోద్ కుమార్. అయితే మన పక్క జిల్లా అయిన ఒక మార్మూల జిల్లా అయిన విజయనగరంలో పుట్టి పెరిగారైన అయితే 6వ తరగతిలో ఉండగానే ఈ మ్యూజిక్ పై మక్కువతో గజల్స్ ఎప్పుడు మొదలు పెట్టారైతే ఆ గజల్స్ ఇవ్వడం వల్ల ఎంతో పేరు ప్రఖ్యాతులు కూడా ఆయన సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాలు కూడా సుమారు 5 రాష్ట్రాల్లో కూడా తన గజల్స్తో ఎంతో మందిని ఆకట్టుకున్నారు. సుమారు 3 రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినట్టు కూడా ఆయనను ప్రశంసలు అందుకున్నారు, ఎన్నో సన్మానాలు కూడా తీసుకున్నారు. అయితే యూత్ ఐకాన్ అవార్డు కూడా ఆయన తీసుకున్నారు, గాన కోకిల అవార్డు కూడా ఆయన తీసుకున్నారు. అయితే మనతో పాటు వినోద్ ఉన్నారు, అసలు ఈ రంగంలోకి ఏ విధంగా వచ్చారనేది తెలుసుకుంటున్నారు. ముందుగా మన న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసలు ఈ ప్రస్థానం అంతా కూడా మా ఊర్లో ప్రారంభమైందండి. మాది విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం చిన్నమేరికి అనే ఒక చిన్న ఊరు మాది. మాది వ్యవసాయ కుటుంబం, అమ్మా నాన్న వ్యవసాయం చేస్తుంటారు, నాకు అన్నయ్య ఒక తమ్ముడు ఉన్నాడు. నేను ఆగతాయితనంతో సరదాగా ఆడుతూ పాడుతూ ఆ సరదాల్లోనే నాకు ఆ పాటలు రావడం జరిగింది. వాటిని ఆడుతూ అందరిని పలకరించుకుంటూ ఆ పల్లెల్లో ఆ పర్వసాల్లో పాట పాడేటి పిల్లలు ఓటా సెలమల్లో అన్నట్టు అంత బాల్యాన్ని అనుభవిస్తూ ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగా జేకేఎస్ అనే సంస్థ, జనకళ్యాణ సమైక్య అనే సంస్థ, వాళ్ళు నన్ను నాలో ప్రతిభను గుర్తించి ఒక 2 సంవత్సరాల పాటు నాలో ఉండే ప్రతిభను వాళ్ళు నలుగురికి పరిచయం చేయడం జరిగిందనమాట. ఈ పరిచయంలో భాగంగా అప్పట్లో జర్మనీ నుండి వచ్చారు రాఫ్టాఫెల్ బ్రౌనీ కట్రెన్ అనేవాళ్ళు, వాళ్ళని పెంచుకుంటామని కూడా అన్నారనమాట. మా అమ్మ ఏమనని చెప్పింది, ఈ విధంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ వచ్చేసరికి మహారాజా కాలేజ్, తర్వాత విజయనగరంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఇలా దశదశాలుగా చాలామంది ప్రోత్సహిస్తూ వచ్చారనమాట మాకు. తర్వాత ఫ్లాష్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఏలూరులో ఉంటుంది అనమాట, అందులో నేను వాలంటీర్గా జాయిన్ అయ్యాక నేను ఉత్తరాంధ్రకే పరిమితమైన నా పాటను ఉభయ గోదావరి జిల్లాల మీదుగా రాష్ట్రం నలుమూలలా పాడడం జరిగింది. తప్పకుండా ఒక పల్లవి ఒక చరణ పాట. అప్పట్లో బాలకార్మికుల కోసం అని చెప్పి మా బడిలో మాకు నేర్పించేవాళ్ళు పాట. ఏంటంటే పిల్లలు బడికి మానేసి పనికి వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళ బాల్యం పాడైపోతుందని చెప్పి నేను పాడే పాట ఏంటంటే, నా చిన్ని తమ్ముళ్ళారారే రేపన్నారు పూరేకలు మీరే, నా చిట్టి చెల్లెళ్ళారలే రేపటి వెలుగు రేకలు మీరే, గోలీలు బంగారాలు కోటి కొమ్మచ్చి ఆటలు, గోలీలు బంగారాలు కోటి కొమ్మచ్చి ఆటలు, ఆటలు ఆ పాటలని చత్తిలో మూటా గట్టి, ఆటలు ఆ పాటలని చత్తిలో మూటా గట్టి, పొద్దెల్లి పోతుందంటూ పొద్దెల్లి పోతుందంటూ పోతుందంటూ పనికెళ్ళే పిల్లల్లారా, పలకా బలపం బట్టి పడికెళ్ళి చదువుకుందాం, నా చిట్టి పొలిటికల్ లీడర్స్ విషయంకి వచ్చినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం జిల్లా, వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు వాదార్జు యాత్రకు వచ్చినప్పుడు విజయనగరం జిల్లా మొత్తం కూడా నేను తిరగడం జరిగింది ఆయనతో పాటు. మొట్టమొదట ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఆయన చనిపోయిన వెంటనే మొట్టమొదటి పాట రాసింది నేను రాశాను, జగన్ గారి ముందు పాడాను. తర్వాత ఎన్నికలు వచ్చాయి,
ఆ తర్వాత మొన్న ఎన్నికలు వచ్చి సుమారు రాష్ట్రంలో సుమారు ఒక 75 మంది ఎమ్మెల్యేలకి నేను పాటలు ఇవ్వడం జరుగుతుంది. 2000 మంది సర్పంచులకి కార్పొరేటర్లకి కౌన్సిలర్లకి ప్రజాప్రతినిధులందరికీ కూడా ఆ వాళ్ళ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రతి వర్క్ నేను చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రెండు పాటలు ఉంటాయండి. ఒకటి జగన్ గారి గురించి, రెండు వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పి రచ్చబండ దగ్గర కూర్చున్న ఒక ముసలవ్వ ఏడుస్తుంటే ఆ ముసలవ్వ తనకు తానుగా పాడుతున్నట్టు ఎలా అంటే ఏమయ్యి పోతీవి కొడుక కానా రాకపోతీవే పల్లె తల్లి ఎదురు చూసే నీరాక కోసమే ఏమయ్యి పోతీవి కొడుక కానా రాకపోతీవే పల్లె తల్లి ఎదురు చూసే నీరాక కోసమే తల్లికేమో మొన్న జ్వరం వచ్చింది చిన్ని తల్లికేమో మొన్న జ్వరం వచ్చింది నాటికైనా వైద్యము లేదంటే కన్న పేగు ఎంత తల్లడిల్లుతుందో కల్లార చూసిన నేత నీవన్న కుయ్యు కుయ్యుమంటూ నీవు కుయ్యు కుయ్యుమంటూ రైన వచ్చావు అంబులెన్స్ వంటి అవతారమిట్టావు ఏమయ్యి పోతీవి కొడుక కానా రాకపోతీవే తల్లి తల్లి ఎదురు సందర్భం వచ్చేసరికి నేను ఒక విషయం చెప్పాలండి. ఈరోజు రాలారే రాలా అనే పేరుతో చాలా మంది జానపద గాయకులు వాళ్ళ బృందాలు ఉన్నాయి. కానీ నేను మొట్టమొదటి అడుగు వేసిందే జానపదం నుంచి ఈ గజల్స్ వైపు అనమాట. ఏ గాయకుడికైనా సరే అమ్మ పాడినటువంటి లాలి పాటలు ఆ ఉడుపు పాటలు మాత్రమే ప్రేరణగా అవుతాయి. నా తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం కాబట్టి ఆ పాటలతో పాటు నేను ముందుకు రావడం జరిగింది. అప్పుడు యువజనోత్సవాలు 2014-15 సంవత్సరాల్లో పెట్టినటువంటి యువజనోత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాలు 23 జిల్లాలకు గాను పాటలు పోటీ పెడితే మా విజయనగరం జిల్లా నుంచి వెళ్ళి ఈ 23 జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఓడించి ఒకసారి ఫస్ట్ ప్రైజ్ తీసుకురావడం జరిగింది మా జిల్లాకి. అదేవిధంగా రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత 2014 కర్నూలులో జరిగిన మళ్ళీ అదే పాటల పోటీకి వెళ్ళాను. అక్కడ కూడా ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుని రావడం జరిగింది. రెండుసార్లు నేను ఫస్ట్ అనిపించుకున్న తర్వాత అయ్యో ఎన్నిసార్లు వచ్చినా నేనే ఫస్ట్ అనిపించుకుంటాను కాబట్టి ఇది మనం వదిలేస్తే ఇంకోటి ఫస్ట్ వస్తుంది కదా అనే త్యాగంతో ఆ తర్వాత ఆ కాంపిటీషన్కి వెళ్ళడం మానేశాను అన్నమాట. అమ్మ పాట అనేది నన్ను బాగా ప్రజలకి పరిచయం చేసింది. ఈరోజు ఈ వేదిక మీద కూడా నన్ను కూర్చుని పెట్టడానికి ఆ పాటే కారణం. ఈరోజు మీరు మీకు నాకు పరిచయం కలిగించింది కూడా ఆ పాట. ఆ పాట ఒకసారి మీకు పాడి వినిపిస్తాను. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఎగనేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంతన పూలు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శవమౌళ సొమ్మశీలునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా ఉన్ని శవసమౌన ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగురా. పొద్దు పొద్దురులకి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీరును తీరు అమ్మా. ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. పచ్చి బాలింత ఈ వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నప్పులు ఉన్న ఒట్టుకొని అమ్మ కట్టి ఎరిగిన పొట్టు పుట్లాల పిండే కాకిరలో అమ్ముళ్ళ సబ్బోలు ఎరుగును. చిన్న నోట అమ్మ అమ్మని అంటే గావురంగానే మారాము చేస్తే పావురంగా అమ్మ శంపను ముద్దాడి శంకాల ఎత్తుకుంటది. రత్నమా మెరిసి ముత్యమా మా వంగారు తండ్రి అంటది. కూర్చున్నా నువ్వు పడుకున్నా రామ బంటోలి కాపల ఉంటది. చందమామను చూపి గోరు ముద్ద
పాటలు పెట్టి చాలా పాడి అమ్మ పండుకోబెడతది అమ్మ అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరము పాట ఎంతో మందికి పరిచయం చేసింది. ఈరోజు మధుసూదన్ చూసినట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలు కాదు దేశ విదేశాలు కూడా మంచి ప్రాముఖ్యత సంపాదించారు. చిన్న వయసులోనే ఆడపిల్లని అమ్మ ఆడపిల్లని అంటే ఆడపిల్ల మీద కూడా అనేక అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి ఆడపిల్ల మీద ఏదైనా పాట రాశారండి? నేను రాశానండి. దిశా చట్టం వచ్చింది కదా, దిశా చట్టంకి సంబంధించి కూడా నేను ఒక పాట రాయడం జరిగింది. ఆ పాటని విజయనగరం దిశా పోలీస్ స్టేషన్ రిలీజింగ్ రోజే ఈ పాట కూడా ఆవిష్కరణ జరిగింది. అప్పట్లో రాసినటువంటి పాట ఏంటంటే అంతకుముందు నిర్భయ మీద కూడా రాశారు. ఎందుకు అసలు ఎందుకు వెర్రెక్కిన కుర్రావేశం మారదైక మారద కామజ్వాలల దాహం మట్టిని చెట్టుని పుట్టని అమ్మగా కొలిచే నీవు ఆడదంటే వెళ్ళి ఎందుకు కాటేస్తావు. ఆ విధంగా రాసింది. దిశ మీదేమో దిశ ఓ శస్త్రం మృగాలపై ఓ అస్త్రం అక్క చెల్లెలకు తల్లి బిడ్డలకు జగనన్న ఇచ్చాడి బ్రహ్మాస్త్రం. దిశ ఓ శస్త్రం మృగాలపై ఓ అస్త్రం. ఇటువంటి పాట నేను రాయాలనుకున్నానండి, కాకపోతే నాకు పల్లవి అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఫార్మాలిటీ రాశామని ఇప్పుడు నేను రాయను. నేను రాశానంటే ఆ పాట చరిత్రలో కొంతకాలమైన ఉండాలనేది నాకు అనిపిస్తుంది అనమాట. త్వరలో మీరు అడిగారు కాబట్టి త్వరలో రాసే ప్రయత్నం చేస్తాను. సుమారు ఇప్పటి వరకు మీ లైఫ్ టైంలో ఎన్ని పాటలు రాసి ఉంటారు, ఎన్ని స్టేజ్ ప్రాబ్లమ్స్ కానివచ్చు, ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు? నేను ఇప్పటి వరకు కూడా నా గురించి నేను ఒక పాట రాసుకున్నాను సందర్భంలో, అంటే నేను పాటల ఫీల్డ్కి వచ్చి 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా పాటకి 10 ఏళ్ళు గుండె నిండా గజల్లు ఎన్నాళ్ళుగా తోడుండిన మీరంతా నా వాళ్ళు మీరంతా ఈనోళ్ళు అని రాసుకున్నాను. అందులో ఒక లైన్ రాసింది ఏంటంటే సన్మానాలు సత్కారాలు నాకు కావు అవి పాటకి అని. అంటే ఏ మనిషికైనా ఎవరైనా ఏది ఎందుకు ఇస్తారు ఊరికనే, వాళ్ళు ఉండే ప్రతిభకి కానీ మంచితనానికి కానీ ఇస్తారు. అలాగా నా పాటకి మాత్రమే వాళ్ళు ఇచ్చారన్నమాట. ఆ విధంగా నా పాటకి ఇచ్చినవి 2 స్టేట్ అవార్డులు 2 నేషనల్ అవార్డులు, రాశి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రులు గవర్నర్ల చేతుల మీదుగా సత్కారం, అశోక్ గజపతి రాజు గారు, బొబ్బిలి బేబీ నాయన్ గారు, ఆ తర్వాత ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామ్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోమవీర్రాజు గారు, ఇలాంటి ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులతో వాళ్ళ చేతుల మీదుగా ఆ అవార్డులు అందుకోవడం జరిగింది. రోటరీ క్లబ్ వాళ్ళు యూత్ ఐకాన్ అవార్డు ఇచ్చారనమాట. దాంతోపాటు గుంటూరులో విశ్వ గజల్ రత్న అనే బిరుదు, తర్వాత గజల్ గానకోయిల్ అనే బిరుదుని వాళ్ళు ఇవ్వడం జరిగింది. సుమారు ఆంధ్రప్రదేశ్లో ఉండే 500 పాఠశాలలకు వెళ్ళి ఫ్రీగా గజల్స్ని పాడి పిల్లల్ని మోటివేషన్ చేసేటటువంటి ప్రయత్నాలు చేశాను. దాంతోపాటు సుమారు ఒక 1000 నుంచి 2000 ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. యూట్యూబ్లో సుమారు 1 కోటి మంది ప్రేక్షకులు మనల్ని ఆదరిస్తున్నారు. ఈరోజు చాలామంది యువత సోషల్ మీడియాలో లైఫ్ స్టైల్ పాస్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎవరో తెలియని వ్యక్తులు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో హీరోస్ చేస్తారు. అటువంటి సోషల్ మీడియాలో మీరు ఇప్పుడు ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసి వ్యవస్థ చేయడం? ఇప్పటి వరకు సోషల్ మీడియాకు వచ్చేసరికి 10ల సంఖ్యలో మాత్రమే వీడియోలు అప్లోడ్ చేసినప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందడం జరిగిందండి. రెండోది ఏంటంటే గజల్ వినోద్ అని కొడితే వస్తాయి, గజల్ వినోద్ అని యూట్యూబ్లో కొడితే వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే పాపం చాలామందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఫేమస్ అయిపోతున్నారు, వీళ్ళు అది అయిపోతున్నారు, వాళ్ళు అది చేస్తున్నారని చాలామంది అంటున్నారు. కానీ ఒకప్పుడు మాట పోయి ఇప్పుడు కొత్త ట్రెండ్ అవుతుంది. ఎలా అంటే ఒక మంచి పని చేసి 4 దృష్టిలో పడరా నాయన అనే మాటని ఇప్పుడు వాళ్ళందరూ మార్చేసి ఏ పని చేసైనా సరే 4 దృష్టిలో పడ్డని చూస్తున్నారు. ఫేమస్ అయిన ప్రతిదీ కూడా స్థిరం కాదండి. శ్రీనారాయణ రెడ్డి గారు మా గురువు గారు ఉన్నారు, గురువు గారు ఏమంటారంటే ఒక ప్రపంచ 10లో ఆయన ఎన్నో సాహిత్యం రాశారు. ఆయన ప్రపంచ 10లో ఒక సాహిత్యం రాశారు, అందులో అంటారు నీడలాగని వెంటపడేదే నిక్కమైన కీర్తి,
మృత్యుబాహువులకందలేనిదే స్వచ్ఛమైన కీర్తి. డప్పులు డప్పులు కొని తెచ్చే ఆ మెప్పులకేం గాని, డప్పులు డప్పులు కొని తెచ్చే ఆ మెప్పులకేం గాని, రొచ్చి ఊబిలో ఊబికొచ్చేది స్వచ్ఛమైన కీర్తి, చిచ్చు అంచుపై నడిచొచ్చేదే మచ్చలేని కీర్తని. అటువంటి కీర్తనే పర్మనెంట్ గా ఉంటదండి. ఎందరో మునిగిరు పురుగుల్లాగా చిన్న చిన్న తారాజుమల్లాగా ఎగురుతారు, విరుస్తారు, ఆగిపోతారు. కానీ ఇప్పటికీ అప్పటికి ఒక స్టార్ అంటారు, స్టార్ అవ్వాలి. స్టార్ మాత్రమే అలా ఉండిపోతుంది. పగల మనకు కనిపించదంటే కనిపించినంత మాత్రాన అది అక్కడ లేదని కాదు, దాన్ని మనం చూడగలిగేంత శక్తి లేదు. వెలుతురు వలన కనిపించదు, అంతేగాని అది అక్కడ లేదని కాదు కదా. అదేవిధంగా ఒక ఉదయం ముందర చీకట్లు, ఒక విజయం ముందర ఇక్కట్లు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనం అటువంటి వాటిని పట్టించుకోకూడదు. మనం నేనేంటంటే ఒక విధానంతో వెళ్ళే మనిషిని, నిదానంగా వెళ్తున్నాను. నాకు ఎంతో నాకు విజయనగరం వచ్చేటప్పుడు చిన్న సైకిల్ మీద వచ్చాను నేను. ఈరోజు సొంత ఇల్లు, సొంత కారు, సొంత స్టూడియో అన్ని మెయింటైన్ చేస్తాను. ఎవరిచ్చారు విజయనగరంలో? ధర్మపూర్లో ఉంటానండి, వసంత విహార్లో ఉంటాను. మీరు వచ్చి నాకు ఎప్పుడు కాల్ చేసినా నేను అందుబాటులో ఉంటాను. చివరిగా రైతుల మీద రాశారు, మహిళల మీద రాశారు, అమ్మ మీద రాశారు, కుటుంబ పొలిటికల్ పొలిటికల్ పార్టీల మీద కూడా రాశారు. సినిమా హీరోస్ మీద అంటే నాకు నచ్చిన హీరో చిరంజీవి గారు. ఎందుకంటే ఆయన నెక్స్ట్, ఆయన ప్రతిభ వేరు. ఆ తర్వాత నాకు పవన్ కళ్యాణ్ గారు లాంటి స్పీచ్లు అంటే ఇష్టం. ఆయన అంటారు పార్టీ కోసం రాయలేదు కానీ ఆయన కులాలను కలిపి ఆయన ఒక మాట అన్నారు, అది చాలా నాకు నచ్చింది. ఈరోజు నేను ఒక బహుజన కులానికి సంబంధించిన వ్యక్తులు అనుకున్నాను. నాకు సంబంధించి మా ఫ్రెండ్స్ ఎస్టీ ఎస్సీలో ఉన్నారు, ఓసీలో కూడా ఉన్నారు. అయినా సరే మేము కాలేజీలో ఉండేటప్పుడు ఒక కంచంలో ఒక లాక్కు తినేసేవాళ్ళం. స్నేహం మధ్య కులం కానీ ఏ రాదు. ఇవన్నీ ఎలా వచ్చాయంటే సమాజంలో ఉండేటటువంటి అసమానతలు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇవన్నీ రావడం జరిగింది. కులాలను కలిపే ప్రయత్నం ఆయన అన్నారని ఆ మాట నాకు నచ్చి ఒక చిన్న పాట రాయడం జరిగింది. ఏంటంటే, తల్లి కన్నీరు కారుస్తుంది, కడుపు ఆకలితో మండిపోతుంది, నీ జాతి వెనకబడుతోంది, ఎందుకు సందేహం ముందడుగై, ఇప్పుడు కాకింకెప్పుడు, నువ్వు కదిలొస్తావు రా తమ్ముడు. మాది గడప్పు హక్కులివ్వమని నోరు తెరుస్తుంది, మాలవాడనే మరిచారని రక్తం మరిగింది, రెల్లి కుటుంబం మళ్ళీ పోరు బాటే పట్టింది, కాపు కాసేటి కాపు కులమంత గర్జిస్తున్నది, ఇప్పుడు కాకింకెప్పుడు, నువ్వు కదిలొస్తావు రా తమ్ముడు. చివరగా అంట ఈరోజు మీరు మేము కలిసామంటే దానికి కారణం రాంబాబు గారు. సో రాంబాబు గారు మీరు కూడా ఒక పాట పాడారు ఒకసారి చివరగా మా ప్రేక్షకులు. సందర్భంలో వచ్చిందండి ఆయన ఆయన సున్నితమైన చూడగానే ఆయన ఫస్ట్ నాకు ఎవరైనా ఫోన్ చేసి కళాకారుడితో మాట్లాడే విధానం ఏంటంటే, ఈ రోజుల్లో కళాకారుడు డబ్బు సంపాదిస్తే సంపాదించవచ్చు కాక, కానీ నైతికంగా తన స్థాయిని తగ్గించుకుంటూ వచ్చాడు. ఎవరు నాకు ఫోన్ చేయడరా, డబ్బులు ఇస్తే డబ్బులు కొడతారు వచ్చానే స్థాయికి దిగజారిపోతున్నాడు కళాకారుడు. కానీ మేము నైతికంగా డెవలప్ అవుతున్నటువంటి కళాకారులు, అందుకే ఆయన మమ్మల్ని గుర్తించి ఫోన్ చేసి తమ్ముడు నమస్తే, అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి నాకు నమస్కారం పెట్టాల్సిన అవసరం ఏంటి, తమ్ముడు నమస్తే, ఇలా నేను ఫలానా మీ పాటలు విన్నాను తమ్ముడు, ముందు గుండు కరిగిపోయింది తమ్ముడు మాకు, మీరు తప్పకుండా రావాలంటే మీరు ప్రేమగా పిలిచారనయ్య, నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి బయలుదేరి వచ్చేసాను. అటువంటి మనిషి కోసమే పాడుతున్నాను తప్ప ఇంకా ఇంకే ఉద్దేశం కాదు. చిన్న పల్లవి నమస్తే నమస్తే రాంబాబన్నా, ప్రజా సేవకే జీవితమన్నా, నమస్తే నమస్తే రాంబాబన్నా, ప్రజా సేవకే జీవితమన్నా, నమస్తే నమస్తే రాంబాబన్నా, మా కోసం నీవెప్పుడు ఉంటావన్నా, నమస్తే నమస్తే రాంబాబన్నా, మా కోసం నీవెప్పుడు ఉంటావన్నా, నమస్తే నమస్తే రాంబాబన్నా, ప్రజా సేవకే చివరిగా ఫైనల్ గా మీరైతే ఈ రంగంలోకి వచ్చి యువ గాయకుడికి మీరు ఇచ్చే సలహా? నిరంతర కృషి ఉండాలండి, నిత్య సాధన అనేది అవసరం. ఎందుకంటే గాయకుడు నలుగురిలోకి వెళ్ళి పాడతాడు, దీన్ని
మనం నలుగురిలో ప్రజెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. మాట మనం ఏ మాట అయితే చెప్తున్నామో దానికి కట్టుబడి ఉండాలి. ఓ మనం వాగేసి నోటుకు వచ్చింది వాగేసి మన లోపల ఇంకో పనులు చేస్తే కరెక్ట్ కాదు. సమాజం మన మీద ఎప్పుడూ కూడా ఒక దృష్టి పెట్టుకుంటుంది. కర్మ అనేది ఎవరిని వదలంటారు అలాగే మనం చూస్తూ ఉంటుంది. ఒక పదాన్ని తడబడకుండా పలకగలగాలి. వడి వడి కలబడి కుడి ఎడమలబడి గడీల పొగరును దించిన దళములు వాడిక వడిసలు విసిరిన కరములు పద పద పరుగులు పెట్టిన జులుములు నందికొండ నీటుత నిండా ఊరు ఊరున పైరులు పండ కరువులు తరుగులు జరుగును దూరం నల్లగొండ వరికారి మాగారం పారే వాగులు పచ్చని పైరులు పరిమళమైన పూలగాలులు కీసరగుట్టలు హరికీర్తనలు శివతత్వములు అనంతగిరిలు భూమిని దాగిన చలువ కొండలు కాండూరు సామాతు పండలు కుంకుమ కన్నా మెత్తని కూరలు కాయలు కుప్పల రాసులు రంగారెడ్డి నేల కుడిలు కుంచములత బంగారం కులువ పాలపుట్టి పవనపు మేళ భాగవతపు గణ పోతనలి కాకతీయ గణపతి వీర యుగంధరుడు యోజనలో పాకాల రామప్ప చెరువులు కొలుచుకుంటూ జలధార నిలువులు ఏ స్తంభముల సప్తనాదముల వేరిని వేరిని నాచపాలు సమ్మక్క సారక్కల దిగువ సర్పాయి పాపన్నడుమలు ఓరు కళ్ళు అడగను గుడుగుళ్ళు తలచుకుంటే పులకించును ఇలా పదం మీద పదం ఎక్కేటప్పటికి కూడా నాలుక అనేది మడత పడకూడదు. మనలో మనం కలిసి చెందకూడదు అన్నమాట. నిత్యం నిరంతరం కృషితో వెళ్ళాలి. వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ని కాపాడుకోవాలి. ఈ రోజుతో ఏది అయిపోదండి, ఇది నిత్యం సత్యం ఈ మాట. ఈ రోజుతో ఏది అయిపోదు, తినేసే ఆహారం కాదు, ఈ క్షణం తిరిగిపోతే అరిగిపోతుంది అన్నకి. రేపు పొద్దున్న 10 మందిలో పాడుతున్నాం కాబట్టి 10 మంది మనం పిలిచి గౌరవించుకోవాలి. పిలిచి అన్నం పెట్టి ఇంట్లో మనిషిలా సొంత మనిషిలా చూసుకునేంత స్థాయిలో మన వ్యక్తిత్వం మన క్యారెక్టర్ ఉన్న రోజు మాత్రమే అంతా బాగుంటుంది. అందరూ కూడా బాగుంటారు, అందరూ సక్సెస్లోకి వెళ్తారు అనేది యువ కళాకారులకు నేను ఇచ్చే సలహా.